మెరుగు పడుతున్న దాసరి ఆరోగ్యం త్వరలో డిశ్చార్జ్ అవుతారన్న వైద్యులు ఒక్క మిసైల్ తో 10 లక్షలపై ఏకకాలంలో దాడి అత్యాధునిక ఖండాంతర క్షిపణిని పరీక్షించిన చైనా పెరిగిన బంగారం వెండి ధరలు 29160 గా 10 గ్రాముల పసిడ్ భక్త రామదాస్ ప్రాజెక్ట్ అనుకున్న గడువు కంటే ముందే పూర్తయింది కాబట్టి ప్రాధాన్యత గల ఎత్తిపోతల ప్రాజెక్టులను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం మల్కాపూర్లో దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ కోసం రిజర్వాయర్ నిర్మించాలని డిసైడ్ అయింది. కంతనపల్లి బ్యారేజ్కు బదులుగా తుపాకుల గూడెం వద్ద బ్యారేజ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టును రద్దు చేసింది కేబినెట్. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద ఫిషరీస్ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పోలీసు కార్యాలయాలు నిర్మించాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నది నుంచి లిఫ్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 కింద 9,427 కోట్ల రూపాయలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే పెరిగిన రేట్ల ప్రకారం న్యూ ఎస్ఎస్ఆర్ ప్రకారం 13,445 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేట్ ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దానికి తోడుగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రివర్ నుంచి లిఫ్ట్ చేసే ప్రదేశం దగ్గర తుపాకుల గూడెం దగ్గర 2,121 కోట్ల రూపాయలతోనే గోదావరి నదికి అడ్డంగా ఒక బ్యారేజ్ నిర్మాణం చేయాలని, ఆ బ్యారేజ్ నిర్మాణం జరిగితేనే 300 రోజులు గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి వీలవుతుందని చెప్పి ఆలోచించి ఈరోజు ఆ కేబినెట్ ఆ బ్యారేజ్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగైంది. ఇవాళ డయాలసిస్ చేయలేదన్నారు కిమ్స్ వైద్యులు. ఇక మీద డయాలసిస్ అవసరం ఉండదన్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతుందని అన్నారు. రేపటికి దాసరి ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడుతుందన్నారు కిమ్స్ ఎండీ డాక్టర్ బొలినేని భాస్కర్ రావు. మంచిగా ఉంది. డయాలసిస్ కూడా అవసరం లేకుండా పోయింది. ఆ వెంటిలేటరీ సపోర్టు తీసేసి ట్రై చేసేదానికి చూసాం. మార్నింగు చేసినప్పుడు ఆయనకి స్టామినా సరిగా లేక మళ్ళా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. దానికి బాగా ఒక 4-5 రోజుల్లో వీనప్ చేసేదానికి ఇక్కడ ట్రెకాస్టమీ అని ఒకటి ప్రొసీజర్ చేశాం. ఈరోజు ఆ ట్రెకాస్టమీ ద్వారా ఒక 3-4 రోజుల్లో టోటల్గా వెంటిలేటరీ సపోర్ట్ తీసేసి త్వరలో కోలుకునే విధంగా ఉన్నారు. బాగా రెస్పాండ్ అవుతున్నారు ట్రీట్మెంట్. పవన్ చిరంజీవి ఇద్దరి సినిమాలంటే ఫ్యాన్స్ కు పండగే. విడివిడిగా నటించినా వారి సినిమాలు వస్తున్నాయంటే మెగా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ హైపే వేరు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయని వార్తలు నడుస్తున్నాయి. ఇక ఈ అన్నదమ్ములు కలవరని అభిమానులు కలవరపడుతున్న సమయంలో మెగా బ్రదర్స్ కలిసి సినిమా చేస్తున్నారంటే వారికి అంతకంటే ఆనందం ఏముంటుంది? చిరంజీవి పవన్ కలిసి సినిమా అంటేనే క్రేజీ కాంబినేషన్. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే మరి కాస్త హైప్ పెరుగుతోంది. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో జల్సా అత్తారింటికి దారేది సినిమాలే రేంజ్ హిట్ లో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పవన్ చిరుతో కలిసి త్రివిక్రమ్ సినిమా ట్రెండ్ సెటర్ అవుతుందని ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరబోతోంది. చిరు పవన్ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల ఆశ తీరబోతోంది. వీరిద్దరితో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్లుగా సినీ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లుగా స్పష్టం.
జర్మనీ ప్రతినిధులు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారమును కలిశారు. ఇండో జర్మన్ కోఆపరేషన్ సీడ్ సెక్టర్ డెవలప్మెంట్ లో భాగంగా భేటీ అయ్యారు. విత్తన అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి వారికి వివరించారు. సీడ్ బౌల్ కోసం సహాయ సహకారాలు అందిస్తామని జర్మన్ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. వారి ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక సలహాలను ఇవ్వగలమన్నారు. రాష్ట్రానికి చెందిన సీడ్ కార్పొరేషన్ సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమన్నారు జర్మన్ ప్రతినిధులు. ఆంధ్ర ఒడిషా సరిహద్దులో హైఅలర్ట్ కొనసాగుతోంది. నిన్న కోరాపూట్ జిల్లా సుంకి వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ అడవిలో అలజడి రేపింది. ఈ పరిణామాలతో ఏఓబీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏజెన్సీలు బలగాలను సిబ్బందిని అప్రమత్తం చేశారు పోలీసులు. సున్నితమైన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. హెట్లిస్ట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు కోవర్టులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. కోరాపుట్ జిల్లాలో మావోయిస్టుల దాడిలో చనిపోయిన 8 మంది పోలీసులకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ఘటన దురదృష్టకరమన్న పోలీసులు మావోయిస్టుల్ని మరింత ధీటుగా ఎదుర్కొంటామన్నారు. పోలీసులు రాజకీయ నేతలతో నయీంకి ఎలాంటి లింకు లేదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అయితే తాజాగా బయటపడుతున్న సాక్ష్యాలు ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నయీంతో పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నాయి అనడానికి ఒక్కో ఆధారం బయటపడుతోంది. హైదరాబాద్ నగర శివార్లోని ఓ రిసార్టులో గ్యాంగ్స్టర్ నయీంతో కలిసి పోలీసు బాసులు ఎంజాయ్ చేశారు. అదనపు ఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు విందులు చిందులతో హంగామా చేసిన ఫోటోలు ఎన్టీవీ సంపాదించింది. ఇప్పుడు ఈ ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మొత్తం 16 మంది ఉన్నతాధికారులతో నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. అయితే వీరు నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేశారా, లావాదేవీలకు పాల్పడ్డారా అనేది మాత్రం తేల్చలేదు. గ్యాంగ్స్టర్తో అంటకాగిన పోలీస్ బాసులు అందరిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మధ్యకాలంలో పోలీస్ బాసులు పొందిన పోస్టింగులతో పాటు వారి ఆస్తుల వివరాలపై సిట్ అంతర్గతంగా విచారణ చేస్తోంది.